నేననుకున్నది సాధించేంత వరకు ఈ దీక్ష ఆగదు. సార్, మీరు ఇలా నిరాహార దీక్ష చేస్తే లా అండ్ ఆర్డర్ కి ప్రాబ్లం అవుతుంది. నీకెందుకు సరే శ్రమ? మీరు మాకిచ్చిన పవర్స్ తో 24 అవర్స్ లో నేరస్తులందరినీ ఏరి పారేస్తాం. అలా ఏరి పారేయాలంటే మీకు ప్రజల సహకారం కావాలి. అందుకు ముందు వాళ్ళు చైతన్యవంతులు కావాలి. చెడు నిద్రించే చేవగలిగిన మనుషులుగా వాళ్ళు ఎదగాలి. అందుకే ఈ నిరాహార దీక్ష. ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి, 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 ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. అయ్యయ్యో, ఎంత చిక్కిపోయారండి ముఖ్యమంత్రి గారు. మీకేమైనా అయితే ఈ రాష్ట్రం ఏమైపోతుంది, ఈ ప్రజలేమైపోతారు, మా మంత్రులు ఏమైపోతాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు కోరినట్లే మేమందరం మా పదవులకు రాజీనామాలు చేశాం. ఇక నుంచి నీతిగా నిజాయితీగా బ్రతకాలని నిర్ణయించుకున్నాం. ఎవరా, ఇదిగోండి, ఇదిగోండి మా రాజీనామాలు. మీలో ఇంత త్వరగా మార్పు వస్తుందని నేను అనుకోలేదు. నాకు చాలా ఆనందంగా ఉంది. అయ్యా, ఇక మీరు అందుచేత నిరాహార దీక్ష విరమించాలి. రై జ్యూస్ ది. అయ్యా స్వీకరించండి, తీసుకోండి. స్టాప్ ఇట్, డోంట్ టచ్ ఇట్ సార్. ఏమిటయ్యా, ఎందుకు ముట్టుకోకూడదు? ఇంతమంది ప్రజల సమక్షంలో మేము ఈ జ్యూస్ లో ఏమైనా కలిపామని అనుమానిస్తున్నారా? సారీ సార్, చెక్ చేయడం నా డ్యూటీ. అయితే ఇంతమంది ఎమ్మెల్యేలు, ప్రెస్ వాళ్ళు, ప్రజలు, పోలీసులు ఉండగా సీఎం గారిని ఏమైనా చేయడానికి వచ్చామని మమ్మల్ని అనుమానిస్తున్నారా? దాన్ని ఇప్పుడు ల్యాబ్ కి పంపించి టెస్ట్ చేయిస్తావా? అక్కర్లేదు. మరి నువ్వే తాగుతావా? ఎస్ తాగుతా. అయిపోయా.
పట్టుకుని శిక్ష అనుభవించు. మర్యాదగా లోకిపో. మీరు చిన్న సేపు తీసుకోండి, ఇక్కడ నేను చూస్తున్నాను. ఏంటి లొంగిపోయేది? ఒక చెంప మీద కొడితే వన్స్ మోర్ అని రెండో చెంప చూపించడానికి నేను గాంధీ మహాత్ముని కాదు, గోడ్సేని. అయితే ఇంకే కాల్చు, నువ్వు నన్ను చంపగలవేమో కానీ న్యాయాన్ని చంపలేవు. ఆయుధాన్ని అడ్డం పెట్టుకుని అధికారాన్ని సంపాదించలేవు. అధికారం కోసం నేను ఏమైనా చేస్తానే. నీకో విషయం తెలుసా, రాయలసీమనే రాజధానికి రప్పించాను, పాంబులతో భాగ్యనగరాన్ని బద్దలు చేస్తాను. తెల్లవారేసరికి సిటీ శ్మశానం అయిపోతుంది. నాకు శత్రువులైన మీ అందరి శవాల మీద నడుచుకుంటూ వెళ్ళి సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తాను. అప్పటిదాకా నువ్వు బతుకుంటే కదా. లేకపోతే ఇది నీకు దక్కదు. ఆలోచించద్దు. నేనేమైపోయినా పర్వాలేదు, ఒక దుర్మార్గుని చంపడానికి పది మంది మంచి వాళ్ళు బలైపోయినా పర్వాలేదని మీరే చెప్పారు కదా. అయితే నేను చస్తే ఒక సప్లైస్ వస్తుంది, కానీ వీడు చస్తే కోట్ల మంది జనం బతుకుతారు. మనం ప్రేమికులం కాదండి, సైనికులం. మనోధర్మం కాదు, మృతు ధర్మం ముఖ్యం. భార్యగా అర్థించట్లేదు, ఒక కలెక్టర్ గా ఆర్డర్ వేస్తున్నాడు. థింక్ లైక్ స్టాలిన్, యాక్ట్ లైక్ స్టాలిన్, బిహేవ్ లైక్ స్టాలిన్, పనిష్ హిమ్ లైక్ స్టాలిన్. షూట్ హిమ్, ఐ సే షూట్ హిమ్. నో స్వప్న, నో నో స్వప్న, నో స్టాలిన్, షూట్ హిమ్. ప్రతి క్షణం ఇలా మిమ్మల్ని ఉండాలని ఆశపడ్డానండి. చివరి క్షణాలైనా దేవుడు నా కోరిక తీర్చాడు. స్వప్న 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 స్